ప్రభుత్వ పాఠశాలలో టాయిలెట్స్ నిర్మించే వరకు విద్యా బోధనను నిలిపివేయాలని ఆగ్రహం వ్యక్తం చేశారు విద్యార్థినిల తల్లిదండ్రులు 80 లక్షల వ్యయంతో పాఠశాల నిర్మించిన అధికారులు టాయిలెట్స్ నిర్మించడం పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నారన్నారు సిద్దిపేట జిల్లా కొండపాక మండలం ఖమ్మంపల్లి ప్రభుత్వ పాఠశాలలో టాయిలెట్స్ నిర్మించకపోవడం పట్ల విద్యార్థినిల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు పలుమార్లు అధికారులకు ప్రజా ప్రతినిధులకు విన్నవించుకున్నా పట్టించుకోకపోవడంతో పాఠశాల వద్దకు చేరుకొని ప్రధానోపాధ్యాయురాలు జ్యోతిని నిలదీశారు పాఠశాల భవన నిర్మాణం పూర్తయి మూడేళ్లు గడుస్తున్నా విద్యార్థులకు టాయిలెట్స్ ఏర్పాటు చేయకపోవడం విడ్డూరంగా ఉందన్నారు పాఠశాలలోని సుమారు 35 మంది విద్యార్థినిలు చదువుతున్నారని ప్రతిరోజు పాఠశాలకు రావాలంటే అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు కమ్మంపల్లి గ్రామము మాకు స్కూల్ స్టార్ట్ అయ్యి 2 సంవత్సరాలు అవుతుంది స్కూల్ వాష్రూమ్ లేక పిల్లలు చాలా ఇబ్బందులు పడుతున్నారు ఒక పొద్దున 9 గంటలకు స్కూల్ కి వచ్చారంటే సాయంత్రం 5 గంటల దాకా వాటర్ కూడా తాగుతలేరు వాళ్ళకి టాయిలెట్ వస్తే ఇబ్బంది అవుతదని ఇంటికి వచ్చినాక కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు మా పిల్లలకు మాత్రం వాష్రూమ్లు కావాలి ఒక 4-5 ఇళ్ళలో అడిగిరట నిన్న వాష్రూమ్ పోతామని ఇవాళ రానియలేదట పిల్లలు ఏడ్చుకుంటూ వచ్చారు ఇంటికి నీళ్ళు తాగాలంటే కూడా భయపడుతున్నారు వాళ్ళు వాష్రూమ్ వస్తే ఎక్కడికి వెళ్తామని మరి అట్లనే వాళ్ళు ఆపుకొని ఇంటికి వస్తే రాళ్ళ నొప్పులు ఇవే అవే వస్తాయి మరి పిల్లల హెల్త్ ఖరాబ్ అయితే ఎవరు బాధ్యత తీసుకుంటారు అది మాకు కావాలి ముఖ్యంగా మాకు స్టడీ పరంగా ఎటువంటి ప్రాబ్లం లేదు కాకపోతే మాకు ఈ స్కూల్ గురించే ప్రాబ్లం అవుతుంది ఇంత ఇబ్బంది పడుకుంటే వాళ్ళు కట్టియలేకపోతే ఎవరు ముందుకు రాని పరిస్థితులు ఉంటే స్కూలే బంద్ పెట్టుకోరు ఈ స్కూల్ ఎందుకు కట్టించారు మరి అటువంటప్పుడు వాష్రూమ్లు కట్టించినాకనే స్కూల్ ఓపెనింగ్ చేయాలి కదా ఇప్పుడు స్టార్ట్ చేసినాక వాష్రూమ్లు కట్టియకపోతే పిల్లలకి ఎంత ఇబ్బంది అవుతుందని అర్థం చేసుకోలేకపోతురా అవసరమే లేదు స్కూలే పని చేసుకోరు మా పిల్లల్ని పంపించాం ఇంకెక్కడికైనా పంపించుకుంటాం నాలాగా ఈ రకంగా ఒక 10 మంది ఆలోచించి 10 మంది పిల్లలు స్కూల్కి రాకపోయినాక అసలు స్కూల్ ఎందుకు ఉండి ఈ విషయంపై రైతు బంధు మండల కన్వీనర్ దుర్గయ్య స్పందిస్తూ పాఠశాలలోని టాయిలెట్ సమస్యను సర్పంచ్ ఎంపీటీసీ సహకారంతో గడా ప్రత్యేక అధికారి ముత్యంరెడ్డి దృష్టికి తీసుకెళ్లడం జరిగిందన్నారు దీనిపై ఆయన సానుకూలంగా స్పందించి సుమారు 20 లక్షల నిధులతో కిచెన్ షెడ్ టాయిలెట్స్ నిర్మాణానికి నిధులు మంజూరు చేశారని వివరించారు ఈ నెల 16న ముగ్గు పోసి నిర్మాణ పనులు ప్రారంభించనున్నట్లు తెలిపారు ఖమ్మంపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించినటువంటి ఉన్నత పాఠశాల భవనానికి టాయిలెట్స్ లేనందున మరియు గౌరవ మంత్రి ఆదేశాలతో 20 లక్షల రూపాయలతో కిచెన్ షెడ్ మరియు టాయిలెట్స్ మంజూరు కావడం జరిగింది ఎందుకంటే ముందుగాల ఇచ్చినటువంటి ఎస్టిమేషన్లో డబ్బులు సరిపోక పాఠశాల భవనం పూర్తయింది కానీ మరి మొన్ననే ఓపెన్ చేసుకోవడం జరిగింది తక్షణమే గౌరవ మంత్రి ఆదేశంతో గడ ముత్యంరెడ్డి సార్ గారు 20 లక్షల రూపాయలు మరి మంజూరు పంపడం జరిగింది నిన్ననే గుడ్ల కొనుగోలు కేంద్రానికి వెళ్ళగా మహిళలు అడగగానే మరి గడ ముత్యంరెడ్డి సార్ ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చి రేపే ముగ్గుమని చెప్తే ఈరోజు మంగళవారం కనుక రేపు వస్తామని చెప్పి మరి కాంట్రాక్టర్ గారు రేపు ముగ్గు వస్తా అని చెప్పి పని స్టార్ట్ చేసి తొందరగా పూర్తి చేస్తా అని చెప్పడం జరిగింది మరి ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొద్ది రోజులనే మరి వాటిని పూర్తి చేయడానికి మరి కాంట్రాక్టర్ గారు ముందుకొచ్చింది కనుక ఎలాంటి ఇబ్బంది ఉండదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను